పోలీస్ బెటాలియన్ లో పనిచేస్తున్న సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలులో 3 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోలీస్ బెటాలియన్ లో పనిచేస్తున్న సిబ్బందికి మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. తప్పనిసరిగా గ్రీనరీ కానీ లేకుంటే డ్రైనేజ్ వేసేవారు కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా దాదాపు 3 కోట్ల రూపాయలతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఎక్కడైనా సరే ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలంటే ఇదే బెస్ట్ ప్లేస్ అని కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో 3 కోట్ల రూపాయలు ఇక్కడ మేము కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి చాలా మంచి కార్యక్రమము. ఇది కాకుండా రేపు రానున్న రోజుల్లో ఎస్ఐపి క్యాంపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తును చూసుకునే బాధ్యత మాదే అని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రక్షణ కోసం కానీ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వాళ్లకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి ఆ విధంగానే వారికి సహాయం చేస్తామని కూడా తెలియజేస్తాం.